हाई फ्रेंड्स अंदर की वेलकम टू मनाटा ब्लॉग्स। इप्पुडु मन बंडैते आल्मोस्ट वर्क दग्गरलोकी वच्चिंदी। नेक्स्ट पेंटिंग वर्क पेंटिंग वच्चेसि अन्ननि चेस्तुंडु। ఇంకోటి వచ్చేసి మన జగన్ బ్రో అయితే కొత్త బండి తీసుకుంటున్నానని మీకు తెలిసిందే కదా, ఆ బండి వర్క్ కూడా ఇక్కడే జరగబోతుంది అన్న వాళ్ళ ఆధ్వర్యంలోనే. ఇప్పుడైతే మన బండికి ఎట్లా పెయింటింగ్ ఎట్లా వేస్తారు, ఏది వేసుకుంటే బాగుంటుంది, మనం ఎక్కువ లాంగ్లో తిరుగుతాం కదా అన్న మాటలు అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు అన్న చెప్తాడు, చెప్పండి ఇప్పుడు మన బండికి ఎట్లా ఏం వేస్తే బాగుంటుంది. బండికి అయితే నేషనల్ పర్వం కలర్ కొట్టాలి. నేషనల్ పర్వం అంటే మనం బాడీకి వచ్చేసి మొత్తం పర్వం ఉంటుంది, ఇంట్లో మెటల్ కూడా ఉంటుంది, మెటల్ కలర్ అంటే రెండు కలర్ మెటలిక్ ఒకటి ఇంకోటి ఉంటుంది, ప్లెయిన్ ఒకటి మెటలిక్. మెటలిక్ అంటే కొంచెం కలర్ఫుల్ మెరుస్తుంది, కొంచెం మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటి నెత్తం అంటే మనకు బంపర్ వచ్చేసి ఈ మడగట్టు వచ్చేసి వెనక బాడీ మొత్తం చుట్టూ వైట్ కలర్ వచ్చేస్తుంది, కింద మొత్తం వైట్ బార్డర్ వస్తుంది, వైట్ బార్డర్ వచ్చేస్తుంది కూడా ఇక్కడ కూడా ఇట్లా క్రాస్ వచ్చేసి ఈ బంపర్ వైట్, ఈ ముంగటేమో వేరే కలర్ వస్తుంది డిజైన్. బంపర్ దేనికైనా వైట్ వేయాలి కదా, కంప్లీట్ కంపల్సరీ. మళ్ళీ పైన ఒకటి వేరే కలర్ వస్తుంది, బోర్డు వైట్ పెయింట్ వస్తుంది వీటికి, దీనికైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే పోతుంది. అన్న ఇప్పుడు అన్ని బండ్లకి వేస్తారు కాబట్టి ఆయనకు నచ్చినది అయితే మనం సెలెక్ట్ చేసేస్తాడు. మన బండి లాంగ్ లో తిరుగుతుంది కాబట్టి పెయింట్ మొత్తం బండి కంప్లీట్ అయిపోతే ఇంట్లో బార్డర్ కూడా వస్తాయి తర్వాత. బార్డర్ బట్టలు కొడతారు కదా, దాని తర్వాత మనం వేరే కలర్ కొడుతుంది. వేరే కలర్ ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ వేసి మళ్ళీ ఒక వన్ డే ఆగి దీనికి ప్రైమర్ వస్తాను. ప్రైమర్ వస్తుంది, జింక్ ప్రైమర్ వస్తుంది. జింక్ ప్రైమర్, జింక్ ప్రైమర్ కొట్టాలి, తర్వాత అండర్ కోట్ కొట్టాలి, తర్వాత మెటాలిక్ కొట్టాలి, మూడు సార్లు వస్తుంది. మూడు సార్లు వస్తుందా, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు బెడ్డింగ్ కొట్టిన తర్వాత డిజైన్ వేరే కలర్ వస్తుంది. ఇది షెడ్ ఇది అడ్రస్ చెప్పానా, చాలా మంది అడుగుతారు కదా మనకి షెడ్ ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి అన్న వాళ్ళు చెప్తారు. మీకు ఒకవేళ ఇక్కడ చేపించుకోవాలనుకున్నా కానీ అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా నేను పైన పెడతా. ఇంకోటి వచ్చేసి షెడ్ వల్ల ఇక్కడ ఎవరైతే మన బాడీ కడతారో వాళ్ళు కూడా పెడతా, ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ కడతారు. పెయింటింగ్ కూడా మీకు ఎట్లా కావాలంటే అట్లా వాళ్ళు సజెషన్ ఇస్తారు, మనకి ఇక్కడ తిరిగితే ఇట్లా ఉంటుంది ఈ పెయింటింగ్ వేసుకోండి అని చెప్పేసి సజెషన్ ఇస్తారు. అన్న అయితే మన నెంబర్ పెడతా, అన్న కాల్ చేసి మీ ఎక్కడ అడ్రస్ అనుకుంటారు. ఇది అడ్రస్ ఇది చెప్పు, ఇది షెడ్ ఎక్కడ ఉంది? దారాసింగ్ బాడీ బిల్డింగ్. ఇప్పుడు అన్న మీ పెయింటింగ్ వచ్చేసి సంజయ్ పెయింటింగ్ వర్క్స్, సంజయ్ పెయింటింగ్ వర్క్స్ అన్నది పక్క పక్కన ఉంటాయి షాప్లు అయితే. ఇప్పుడు ఇది షెడ్ పక్కనే అన్న వాళ్ళ షెడ్ ఉంటుంది. పెయింటింగ్ అయితే ఎక్కువ మంది అయితే ఇక్కడనే చేపిస్తారు, చాలా బాగా చేస్తారు అన్న వాళ్ళు. ఇంక ఇక్కడ ప్రతి ఒక్క వర్క్ జరుగుతుంది మనకి, ఈ స్టైల్లో కాదు, తెలంగాణ బాడీ క్యాబిన్ కడతారు, ఆంధ్ర కడతారు, ప్రతి ఒక్కటి పంజాబ్, ఇప్పుడు మన పంజాబ్ స్టైలు, గుజరాత్ స్టైలు, ఇట్లా అన్ని రకాల స్టైల్స్ అయితే మనకి ఎట్లా కావాలంటే అట్లా కట్టిస్తారు అన్న వాళ్ళు. ఇప్పుడు మన బండి కూడా ఎక్కడ వరకు వర్క్ జరుగుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను నేను. గిన్నెర్ సీటా లేకపోతే గిన్నెలు ఇట్లా వేసుకునేదా? గిన్నెర్స్ కొద్దిగా ఇది చెక్క పైన పైన మొత్తం ప్యాక్ అవుతుంది. నందీశ్వర్ దాన్ని అట్లానే పైనది లైట్ లైట్లు వస్తాయి కదా, లైట్ లైట్ వస్తుంది, లైట్ వస్తాయి ఇట్లా ఇట్లా బార్డర్ రాదు, లైట్ బార్డర్ లైట్ రాదు, డిజైన్ లైట్ వీడియో తీసి ఇచ్చారు రావాలి, ఎందుకంటే మనం ఇట్లా తీసాం ఇట్లా తీసినా కానీ మనకి ఏ యాంగిల్ కావాలన్నా కానీ మనం ఫోకస్ రైట్ టైంలో మన వీడియో మంచిగా కనబడాలంటే అన్ని దిక్కులు ఉండాలి లైట్. ఇప్పుడు ఎల్ఈడి లైట్లు వస్తాయి ఒక, అవునవును పెట్టేసుకో పెద్ద, ఈ నాలుగు మూలకు నాలుగు ఉండాలి కెమెరా. నువ్వు అక్కడ చూసినా అనుకో లైట్ ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఇక్కడ వీడియో తీస్తే పైన ఫోకస్ పడుతుంది, ఒక దిక్కు లైట్ ఉంది అనుకో లైట్ టేబుల్ ఇబ్బంది అవుతుంది అనమాట. నాలుగు ఇట్లా నాలుగు లైట్ ఉండాలి, ఆ లైట్లు ఎదురు చూసి హోల్ పెట్టి ఇంకా ఫ్యాన్ ఫ్యాన్ కూడా ఫ్రేమ్ పెట్టాలి, ఫ్యాన్ పెట్టుకుంటే ఒక ఫ్యాన్ పెట్టుకోవచ్చు. మళ్ళా మందిర వస్తుంది చూసినా నేను డేకోలం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ డాల్ఫిన్స్ వచ్చినాయి, డాల్ఫిన్స్ అయితే ఇప్పుడు మనం చేంజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి డాగ్స్ డాగ్స్ మంకీస్
పారంటా కన లేకపోతే మన డాక్స్ అన్న ఏపీ అవుతున్నాం. ఇంకా మన డిజైన్ చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి లైట్స్ వస్తాయి, ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ వస్తుంది వైట్ ది, ఇంకా మొత్తం బార్డర్ లైట్స్, ఇంకా ముందల మనకి కబోర్డ్స్, ఇక్కడ కబోర్డ్స్, ఇక్కడ వచ్చేసి డెక్కులు, ఇక్కడ ఇక్కడ కూడా మనకైతే మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోతుంది. బెడ్ అయితే చూస్తున్నారు కదా, ఈ మధ్యలో అయితే మనకి ఏమసరిలా మామూలు బండికి ఇట్లా లేదు, చెక్క లేదు, డైరెక్ట్ ఓపెన్ ఉంటుండే. ఇప్పుడు ఇది లేస్తా అన్న, లేపితే మళ్ళీ దీనికి ఓకే ఓకే. ఇది లోపలికి ఎట్టు, ఇది చూస్తున్నారు కదా, ఇదైతే బయటకు ఉంది, అటు సైడ్ బయటకు ఉంది, డిజైన్ కూడా వచ్చింది. ఈ చెక్క కూడా ఇట్లా మనం లేపుకోవచ్చంట, ఇది ఉంది కదా, ఇట్లా లేపితే వచ్చేస్తా లేపితే ఇట్లా వచ్చేస్తుంది. మంచి డిజైన్ అది చేసి అన్న వాళ్ళు చూస్తున్నారు కదా. ఇట్లనే మీరు కూడా ఎవరైనా చేపించుకోవాలనుకుంటే ఇక్కడ గ్రాండ్ అయ్యి నేను అన్న నెంబర్ పెట్టిన కదా, పెయింటింగ్ అన్నది సంజయ్ అన్నది, ఆయనకైతే కాల్ చేస్తే ఇలా తీసుకొస్తాడు. ఇక్కడ మనకి డిజైన్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఏమో డిజైన్ లా వచ్చి అర్థం వస్తుంది, ఇక్కడ ఇక్కడ అక్కడ అర్థం వస్తుంది. ఇక్కడనా ఇక్కడ జాలి వస్తుంది కదా మనకి, దోల జాలి ఇంకోటి లేపేది వస్తుంది కదా, విండో అన్నట్టు విండో లాగా. ఇప్పుడు మన మనం ఒకవేళ నైట్ టైమ్ లో మనకి ఇవి తెరుచుకున్నా గానీ దోమలు రాకుండా ఒక జాలి లాంటి వస్తుంది అనమాట, మన గాలి వస్తుంది. దొంగలు రాకుండా కాదు, దోమలు రాకుండా కాదు, మనం ఒకవేళ ఇది విండో దింపినా గానీ మనకు ఫ్రీ అయిపోతుంది కదా, సన్న జాలి వస్తుంది దోమలు గిట్ల లోపల రాకుండా. ఇట్లా క్యాబిన్ లో అయితే ఇంకా మొత్తం కంప్లీట్ కావాలి, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ వేసేటప్పుడు ఇంకో వీడియో చేద్దాం. ఇప్పుడు అన్నకైతే డిస్టర్బెన్స్ అవుతుంది, పని మధ్యలో ఆపేసినాం కాబట్టి చలో. మామూలు అయితే ఇట్లా వస్తుంది స్టైల్, కాకపోతే ఈ కలర్స్ అనేది చేంజ్ అవుతాయి, దీంట్లో ఈ రెండు కలర్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఈ సైడ్ కన్నా సైడ్ కలర్ సైడ్ కూడా ఇది ఇట్లనే వేస్తావా, బ్లూ వేస్తావా పైన పైన రిలయన్స్ గ్రీన్, రిలయన్స్ గ్రీన్ వేస్తావా సైడ్ లో పట్టి పట్టి. కొంచెం ఈ మోడల్ వస్తే కానీ కొంచెం డిఫరెంట్, మన అయితే ఇక్కడ పైన కూడా వేరే ఉంది, వైట్ కావాలంటే వర్త లేకుండా ఒక్క కలర్ కొట్టేస్తా, మంచి వైట్ కొట్టు వైట్ కొట్టు వైట్ కొడితే మంచిరా, మొత్తం ఒకటే కలర్ గలీజ్ ఉండే వైట్ అయితే మంచిది, బార్డర్ మొత్తం వచ్చేసి నెంబర్ ప్లేట్ వస్తుంది మన బండిది, ఇక్కడ వచ్చేసి మన ఛానల్ పేరు వస్తుంది, ఇక్కడ వచ్చేసి మీకు తెలుసుగా స్టాప్ అని వస్తుంది అట్లా. ఇదంతా ఇక కలరింగ్ అది ఇది మంచిగా వేస్తాడు, చూపిస్తా. ఇక బండి వచ్చినప్పటికి అసలు బండికి ఇచ్చేది రెస్ట్ ఇచ్చేది లేదు, మొత్తం కలరింగ్ బిలరింగ్ అన్ని బిల్డింగ్ బిల్డింగ్ అన్నీ చేపిస్తుంది. అన్న అయితే మొత్తం రాకులు రాకుతున్నాం మొన్నటికి వెళ్ళి నలుగురా. అయ్యో తెలుసుగా డీజిల్ ట్యాంక్ ఇక మొత్తం అంతా ఏక్ షేక్, మొత్తం రేడియం బీడియం అట్లా తెలుసుగా. ఫ్రంట్ టైర్లు ఇది మన గెర్రాడు ఉంటుంది కదా, మొత్తం అంతా ప్యాక్ అయిపోతుంది అంతా. మనకి సిలిండర్ బేరిండర్ అసలు ఏం కనబడి మనకి డ్రైవింగ్లో, ఓన్లీ వంట చేసుకునేటప్పుడు ఒకటే మనకు బయటకు తీసుకుడు చేసాడు, అసలు ఏం కనబడే డాష్ బోర్డు ఏమి స్టీరింగ్ మీటరు మన అదొకటి కనిపిస్తుంది అట్లా. దీనికైతే మొత్తం స్టెప్స్ మాత్రం నంబర్ ఎక్కువ వచ్చినాయి, ఎక్సలెంట్. లైటింగ్ ఏడొస్తాను, లైటింగ్ లైటింగ్ గురించి చెప్పు. లైటింగ్ వస్తుంది ఇడబెట్టు, అది కంపెనీకి వెళ్ళి వచ్చిన లైటింగ్, మళ్ళీ తర్వాత మనం ఒక లైటింగ్ పెట్టించుకుంటాం ఎల్ఈడి, ఇక మళ్ళీ ముందల మన మీన ఛానల్ పేరు వస్తుంది అట్లా, ముందల ఛానల్ పేరు వస్తుంది. ఇక గ్లాస్కి అయితే ఏం రాదు, ఇక మనకు ముందల కనబడాలి కదా. కలరింగ్ రేడియో అన్నీ సపరేట్ సపరేట్ ఏం కూడా దోలు లేదు, మొత్తం అంతా రేడియో మొత్తం అంతా ఇక బ్యాక్ అయిపోతుంది. మళ్ళీ వచ్చిన కలరింగ్ కావాలి, నిజంగా చెప్పాలంటే మహేష్ బ్రో దగ్గర ఉండడం చాలా అదృష్టం. అసలు నన్నే అసలు ఎట్లా యాక్టివ్ చేసిండో నాకే అర్థమైతే లేదు, నిజంగా అయితే చాలా మంచోడు. అట్లా మీరు ఇంకా వీడియోలోనే చూస్తుడు, ఇంకా చాలా బయట మాత్రం చాలా చాలా మంచోడు, అట్లా అందరు బాగా ఇది చేస్తాడు, అందరిని బాగా చూసుకుంటాడు అట్లా.
నేను చూసిన ఆయన ఎంబట నేను 7 మంత్స్ ఉన్నా. బంటు బాబు అయితే మాత్రం సూపరు. బంటు బాబు వచ్చేసి అసలు తీరం మటన్ ఇస్తలేడు. ఎప్పుడు కొరుకుడు చేసుడు కొరుకుడు చేసుడు మనసులో తీరం మటన్ జగన్ బ్రో తెలుసు కదా సూపర్ జగన్ బ్రో. అయితే మన ఛానల్ అయితే మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మన జగన్ బ్రో తెలుగు ట్రక్ ట్రావెలర్ జగన్ బ్రో మంకీ బాయ్ మన బంటు బాబు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అయితే 3 డేస్ అవుతుంది అనుకోకుండా కలిసినాం. వచ్చేసి 3 డేస్ నుంచి అయితే బండి సివిల్ ఇట్లా చెక్ చేయించినాం. మనం బండి కూడా ఒక 1 వీక్ లేకపోతే ఒక 10 డేస్లో అయితే బండి వచ్చేస్తుంది. ఇంకా మనకి ఇక్కడ 100K సెలబ్రేషన్స్ కూడా మనతో పాటు చేసుకోబోతుండు బ్రదరు. ఇప్పుడు మన బండి అయితే ఎట్లా జరుగుతుంది అన్నీ అయితే చూసిండు. 3 డేస్ నుంచి అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే మేము ఉన్నాం. అంతకుముందు కూడా మేము మాట్లాడుకుంటుండే, కలవడం మాత్రం ఫస్ట్ టైం అనమాట. డైరెక్ట్ అనుకోకుండా కలిసినాం అది కూడా. ఇప్పుడు మన రాజుబ్రో కూడా తెలుసు కదా, మన రాజుబ్రో కూడా అయితే పర్మనెంట్గా అయితే మనతో పాటు ఉండబోతుండు. ఇప్పుడు మన హనుమంత్ బ్రో కూడా వచ్చిండు మన రాజుబ్రోతో. మన బంటు బాబు అయితే హనుమంత్ వదిలిపెట్టి ఉంటలేడు. మన జగన్ బ్రో మాట్లాడతారు ఇప్పుడు బ్రో. ఫ్రెండ్స్ మన వెహికల్కి సంబంధించినటువంటి ఆ ఫైనాన్స్ అవన్నీ ఉంటాయి కదా, దాని గురించి అయితే ఇప్పుడు మనకైతే ఎక్కువ తెలియదు. ఆల్రెడీ మహేష్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ అన్న ఎక్కడైతే ఫైనాన్స్ తీసుకున్నాడో మనం డౌన్ పేమెంట్ ఇంత కట్టాలి. పూర్తిగా నెట్ అయితే కట్టి మనం వెహికల్ తీసుకోలేము, చాలా కాస్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంత అమౌంట్ కట్టి కొంత అయితే ఫైనాన్స్ చేపిస్తాం. ఫైనాన్స్ డీటెయిల్స్ మనకు అది ష్యూరిటీ పెట్టే వాళ్ళని చూసి మనకు ఫైనాన్స్ ఇవ్వాలా వద్దా వీళ్ళు కట్టగలరా లేరా అని చెప్పి ఆ ప్రాసెస్ ఉంటుంది. అదంతా కూడా నేను మహేష్ని వెళ్ళి అన్న తెలిసిన వాళ్ళు ఉంటే మొత్తం కూడా డీటెయిల్స్ అయితే కనుక్కొని అయితే వచ్చేసినాం. వాళ్ళు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అది మొత్తం కూడా చెప్పేశారు అనమాట. ఇంకా మనం వారం రోజుల్లో అయితే మన డబ్బులు అయితే ఇంకా సగం రావాలని చెప్పిన కదా వచ్చేస్తే. వచ్చేసిన తర్వాత మనం ఫైనాన్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మన వెహికల్ ఏమేమి తీసుకోవాలనుకుంటున్నాం భారత్ వెంజర్ టాటాలు ఇవన్నీ కూడా మనం చెప్పేస్తే వాళ్ళు క్లియర్ అనేది చేసేస్తారు. క్లియర్ చేసిన తర్వాత మన వెహికల్ తొందరగా వస్తుంది. అన్న వెహికల్ అయితే వచ్చిన తర్వాత ఈ బాడీ బిల్డింగ్ అని చెప్పి మొత్తం కూడా చాలా టైం పడుతుంది. కాకపోతే మన వెహికల్ అట్లుండదు, షోరూమ్ క్యాబిన్ వస్తుంది అండ్ ట్రాలీ కూడా మొత్తం చేపించిందే వస్తుంది. ఇట్లాంటి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చాలా తొందర అయిపోద్ది. మనం ఇంకా వారం రోజులు అయితే ఇంకా డబ్బులు కట్టిన తర్వాత వారం రోజులే పడుతుంది, తర్వాత ఉరుకుడే ఉరుకుడే ఇంకా రోడ్ ఎక్కి అంత చాలా స్పీడ్ అయితే ఉంటుంది మనది. అన్నది కూడా అప్పటి వరకు అయితే డైరెక్ట్ వెళ్ళిపోవడం. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేది? ఇంకొక 15 డేస్ పడుతుంది మొత్తం క్లియర్ అయ్యి బయటికి వెళ్ళే వరకు అయితే 15 డేస్ పడుతుంది. రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది కదా, 20 డేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బండి లోడ్ వేసుకుని ఉంటుంది, వర్షం అయితే వస్తుంది లోపలికి అయితే లోపలికి మళ్ళీ వర్షం పడుతుంది. ఇక్కడ మనకి చెట్టు ఇట్లా చెట్లు ఇట్లా ఉండడం వల్ల అయితే ఇక్కడ వర్షం చింకలు అయితే ఏమడట్లే. ఇప్పుడు మన జగన్ బ్రోకి వచ్చేసి నిన్ననే 100K రీచ్ అయిపోయారు కాబట్టి మీ సపోర్ట్ అయితే చాలా వరకు వస్తుంది. ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు కూడా జగన్ బ్రోకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. 100K రీచ్ అయిపోయింది, 200K దగ్గరలోకి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ యూ వాళ్ళందరికీ. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వ్యూవర్స్ అయితే మన వాళ్ళు చాలా సేమ్ టు సేమ్ ఉంటారు కాబట్టి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ నుంచి ఇప్పుడు వీడియో అయితే స్పెషల్ వీడియో అయితే పెడతాను 100K సబ్స్క్రైబర్ సంబంధించింది. మహేష్ అన్న సపోర్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం కలిసినానని ఎక్స్పెక్ట్ చేయలే కూడా ఇంత మంచి వ్యక్తి అని కూడా. నేను ఇప్పుడు నార్మల్గా ఫోన్లో మాట్లాడుకునేది, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కూడా అన్న గురించి అయితే చాలా తెలుసుకున్నాను, నేను చాలా నేర్చుకున్నాను కూడా. ఇంకా మన వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చాలా తక్కువ తెలుసు. అన్నకైతే ఆల్రెడీ వెహికల్ బాబా వెహికల్ ఉంది కాబట్టి దాని ద్వారా అయితే చాలా వరకు డీటెయిల్స్ అన్నకు తెలుసు. నాకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే చేసిండు. సో మనకైతే సింపుల్ అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. సో ఇక మనం ఓకే, ఇక ఇంకా ఎక్కువ లెంత్ అయితే చేయదలుచుకోవట్లేదు. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. మన బ్రో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మన బంటు బాబుకి. అండ్ మన బంటు బాబు ఛానల్ కూడా ఉంది కదా, ఓకే బంటు బాబు కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్, అందరికీ మేము అయితే హెల్ప్ చేస్తాం. ఇంకోటి మేము లాస్ట్ లైవ్లో కూడా చెప్పినాం కదా గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను, అది త్వరలో అయితే ప్లాన్ చేయబోతున్నాం. అది కూడా బండ్లు వచ్చిన తర్వాత, ఇద్దరు బండ్లు వచ్చిన తర్వాత ఒక ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గివ్ అవే ఉంటుంది. అది గ్రాండ్గా ఉంటుంది, సింపుల్గా అయితే ఉండదు, గ్రాండ్ గివ్ అవే ఉంటుంది. అది కూడా మన వీడియోస్ అన్ని చూసిన వాళ్ళకి, జగన్ బ్రో అయినా సరే నావైనా సరే, అన్ని వీడియోలు రెడ్ లైన్ ఫుల్ కంప్లీట్ అయిపోయి ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే మనం గివ్ అవే ప్లాన్ చేస్తున్నాం. అది ఎట్లా ప్లాన్ చేస్తున్నాం అనేది కూడా మేము త్వరలో చెప్తాం. ఇంకొకటి కంటెంట్ అయితే 2 వెహికల్స్ రెడీ అయిపోయిన తర్వాత చాలా కొత్తదనంతో అయితే మేము ముందుకు రాబోతా ఉన్నాం. ఇందాక ముందున్నది అయితే మొత్తం కూడా రొటీను, ఇక్కడ నుంచి చేసేదంతా కూడా కొత్త రకం ఉంటాయి. అన్నకున్నటువంటి ప్లాన్స్ అన్నకునే నాకున్నాయి. మేము ఇద్దరు కూడా షేర్ చేసుకుని ఏం చేయాలి ఏం చేయకూడదు అని మొత్తం కూడా డిసైడ్ చేసుకుంటాం. చాలా బాగుండబోతుంది కంటెంట్, అవి నెక్స్ట్ మొత్తం 2 వెహికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎట్లా వస్తారు అనేది. ఓకే, ఇంకా మన కొత్త చూసే వాళ్ళు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జగన్ బ్రో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్, అందరూ బాగుండాలి.